సో పాల్ హెయ్మన్ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక మ్యాచ్ని టీజ్ చేశారు ఫర్ రోమన్ రీన్స్ అట్ రెసల్మియా 38. అండ్ ఆల్సో రేప్ జరగబోయే మండే నైట్ రా ప్రీవ్యూ హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో రెసల్మియా 37కి ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే రూమర్ అయింది అండ్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కూడా అయిపోయింది. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, సో మీ లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అండ్ హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వేక్ అండ్ యూ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో మన వీడియోని స్టార్ట్ చేద్దాం లాస్ట్ వీక్ జరిగిన ఫ్రైడే నైట్ స్మాక్డౌన్ వ్యూవర్షిప్తోని. సో మనకి లాస్ట్ వీక్ జరిగిన ఫ్రైడే నైట్ స్మాక్డౌన్ అయితే చాలా బాగుండే అండ్ మనకి రేటెడ్ ఆ సూపర్ స్టార్ ఎడ్జ్ కూడా మనకి స్మాక్డౌన్ పైన చూడడానికి దొరికారు. సో స్మాక్డౌన్ అయితే చాలా బాగుండే, బట్ ఇక్కడ వ్యూషిప్ మాత్రం మనకి తగ్గుతూ కనిపించింది. సో మనకి లాస్ట్ వీక్ జరిగిన స్మాక్డౌన్కి 2.126 మిలియన్ వ్యూవర్షిప్ చూడడానికి దొక్కింది, బట్ దానికన్నా ముందు స్మాక్డౌన్కి 2.304 మిలియన్ వ్యూవర్షిప్ చూడడానికి దొక్కింది. సో ఇప్పుడు ఎక్కడ చూసా మనం ఒక 7% మాత్రం మనం తగ్గుతూ కనిపించింది ఫ్రైడే నైట్ స్మాక్డౌన్. బట్ ఏమో మనకి షో పైన చాలా పెద్ద థింగ్స్ జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ కేవిన్ ఓవెన్స్ వచ్చి అటాక్ చేశారు రోమన్ రీన్స్ పైన, దెన్ ఎడ్జ్ అండ్ రోమన్ రీన్స్ వల్ల ఫేస్ ఆఫ్ అయింది, బట్ అయినా కానీ మనకి ఇక్కడ వ్యూవర్షిప్ తగ్గుతూ కనిపించింది. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం రేపు జరగబోయే మండే నైట్ రా ప్రీవ్యూ హైలైట్స్ గురించి. ఇప్పుడు నేను వీడియో చేసిన టైం వరకు అయితే నాకు జస్ట్ 2 థింగ్స్ మాత్రమే అనౌన్స్ అయ్యాయి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి లేసీ ఈవెన్స్ అండ్ చార్లెట్ ఫ్లేర్ మధ్యలో ఒక కాన్ఫ్రంటేషన్ చూడడానికి దొరుకుతుంది. యునో ఇప్పుడు లేసీ ఈవెన్స్ అండ్ రిక్ ఫ్లేర్ వల్లనే కంటెండర్షిప్ దొరికేటప్పుడు కూడా ఆల్మోస్ట్ ఆ మ్యాచ్ని గెలుస్తుండే చార్లెట్ ఫ్లేర్, బట్ ఇక్కడ లేసీ ఈవెన్స్ అండ్ రిక్ ఫ్లేర్ వల్ల డిస్ట్రాక్షన్ వల్ల అక్కడ ఆ ఛాన్స్ కూడా చార్లెట్ ఫ్లేర్ నుంచి వెళ్ళిపోయింది. సో ఇక్కడ చాలా గొప్ప ఉంది ఇప్పుడు చార్లెట్ ఫ్లేర్. సో ఇక్కడ మనకి ఫేస్ ఆఫ్ ఫైనలీ జరుగుతుంది లేసీ ఈవెన్స్ అండ్ చార్లెట్ ఫ్లేర్ది. సో లెట్స్ సీ ఉమెన్ డివిజన్ పైన అయితే ఇంట్రెస్టింగ్ ఏం లేదు, అండ్ దీనివల్ల ఏమైనా అవుతుందేమో అది మనకి రేపు జరగబోయే మండే నైట్ రాలో అనేది తెలుస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ మీరు చెప్పుకోండి మండే నైట్ రా మెయిన్ ఈవెంట్ అనుకోండి, ఎందుకంటే మనకి ఇంకొకసారి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది ర్యాండీ ఓటన్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్. సో ఇక్కడ ఛాంపియన్షిప్ ఇన్వాల్వ్ కాదు, ఎందుకంటే ఇది ఒక నాన్ టైటిల్ సింగిల్స్ మ్యాచ్ కాబట్టి పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు, బట్ మ్యాచ్ ఎండింగ్ టైంలో మాత్రం మనకేమైనా ఇంట్రెస్టింగ్ థింగ్ చూడడానికి ఇది ఒక ఛాన్స్ ఉంది. సో ఒక సైడ్ నుంచి చెప్పాలంటే గైస్ ఈ ప్లాన్ ఆల్రెడీ ఎప్పుడైందంటే మనం చూసాం ర్యాండీ ఓటన్ వర్సెస్ ట్రిపుల్ హెచ్ మ్యాచ్ అయింది, అండ్ మీరు నా వీడియో చూసింటే మీకు తెలిసి ఉంటుంది అక్కడ ట్రిపుల్ హెచ్ కాదు డ్రూ మ్యాకింటైర్ ఉండాల్సింది ఒరిజినల్ ప్లాన్ అకార్డింగ్ అయితే. సో అక్కడ ప్లాన్ ఫెయిల్ అయింది, సో ఇక్కడ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు, అందుకోసం అని మనకి మళ్ళీ మ్యాచ్ పెడుతున్నారు ర్యాండీ ఓటన్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్. సో మ్యాచ్ ఎండింగ్ మాత్రం 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి షేమస్ అటాక్ చేసే ఛాన్స్ ఉంది డ్రూ మ్యాకింటైర్ పైన అండ్ ఇంటర్ఫియరెన్స్ అయిపోతుంది, లేదంటే మనకి ద ఫీల్డ్ రిటర్న్ అవుతూ కనిపిస్తే ఛాన్స్ ఉంది రేపు జరగబోయే మండే నైట్ రాలో. సో మనకి పాత ఫీల్డ్ కాదు ఇంకా అప్గ్రేడెడ్ ఫీల్డ్ చూడడానికి దొక్కుతారు, కొత్త గిమిక్ చూడడానికి దొక్కుతుంది ఫీల్డ్ది. సో లెట్స్ సీ మ్యాచ్ అయితే ఆబ్వియస్లీ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది రేపు జరగబోయే మండే నైట్ రాలో. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం షిన్స్కే నాకమోరా గురించి. సో యూనో ఇప్పుడు షిన్స్కే నాకమోరా ఇన్స్టాగ్రామ్ పైన ఒక వీడియో అప్లోడ్ చేశారు, ఆబ్వియస్లీ చెప్పాలంటే ఛాంపియన్కి ఒక వార్నింగ్ పంపిస్తున్నారు అండ్ ఆల్సో తన ఫ్యాన్స్కి ప్రామిస్ ఇస్తున్నారు తను తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ అవుతారని. ఆ వీడియోలో షిన్స్కే నాకమోరా ఏమని చెప్పారంటే ఇక్కడ 2021 రాయల్ రంబుల్ అయితే నేను గెలవలేదు, బట్ దీని మీనింగ్ ఇది కాదు నేను ఛాంపియన్షిప్ పిక్చర్ నుంచి బయటకు వచ్చానని అనుకోకండి, మీరు ఒక మౌంటైన్ని క్లైమ్ చేయాలంటే మీకు ఒకటే కాదు మీకు ఇంకొక వే కూడా ఉంటుంది ఆ మౌంటైన్ని క్లైమ్ చేయడానికని. సో ఇప్పుడు రాయల్ రంబుల్ అయితే ఓడిపోయారు, బట్ తన టార్గెట్ ఇంకా డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ టైటిల్ పైనే ఉంది. సో ఇక్కడ ఫస్ట్ జపనీస్ సూపర్ స్టార్ అవుతారంట షిన్స్కే నాకమోరా డబ్ల్యూడబ్ల్యూ ప్రెస్టీజియస్ టైటిల్ని హోల్డ్ చేయడానికి. సో ఇక్కడ ఆయన ప్రామిస్ గుడ్ చేస్తున్నారు షిన్స్కే నాకమోరా తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూ హెవీ వెయిట్ ఛాంపియన్ అవుతారని. సో ఇక్కడ ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు షిన్స్కే నాకమోరా అండ్ ఆల్సో ఇక్కడ ఛాన్సెస్ కూడా షిన్స్కే నాకమోరాకి, ఎందుకంటే మనం చూస్తున్నాం రీసెంట్లీ చాలా పుష్ ఇస్తున్నారు స్మాక్డౌన్ పైన, యూనో జేవ్సో లాంటి రెస్లర్ని ఇప్పుడు డిఫీట్ చేశారు. సో ఇంకా మళ్ళీ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ పాత షిన్స్కే నాకమోరా రిటర్న్ అయిపోయారు. సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రెసల్మేనియా వరకు అయితే ఏదైనా ఒక ఛాంపియన్షిప్ టైటిల్ ఫ్యూడ్లో కనిపించే ఛాన్స్ ఉంది షిన్స్కే నాకమోరా. అండ్ లెట్స్ ఇప్పుడు ఎలామినేషన్ ఛాంబర్ వస్తుంది కాబట్టి దాంట్లో కూడా మేజర్ రోల్ ఉండే ఛాన్స్ ఉంది షిన్స్కే నాకమోరాది. అండ్ ఆల్సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇప్పుడు మాట్లాడుకుందాం రెసల్మేనియా 37కి రూమర్ అవుతున్న ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ గురించి. సో మీరు లాస్ట్ వీక్ చేసిన మండే నైట్ రా చూసి ఉంటారు, ఇప్పుడైతే మనకి డైమండ్ ప్రీస్ట్ అయితే డెబ్యూట్ చేస్తూ కనిపించారు మండే నైట్ రా పైన. అండ్ ఆల్సో మనకి బ్రాడ్ బన్నీ కూడా ఎవరైతే ఫేమస్ అమెరికన్ ర్యాపర్ ఉన్నారో, సో ఇతరైతే మనకి మిస్ జాన్ మోరిసన్ తోని
షో పైన కనిపించారు. అండ్ ఆల్సో దాని తర్వాత మీజ్ అండ్ డైమండ్ ప్రిన్స్ జరిగిన మ్యాచ్లో కూడా ఇక్కడ రింగ్ సైడ్లో మోరిసన్ పైన అటాక్ చేస్తూ కనిపించారు. సో ఇక్కడనే అందరూ అనుకున్నారు మనకి బ్రాడ్ బనీ తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూలో రెసల్ చేస్తూ కనిపించే ఛాన్స్ ఉందని. బట్ అది మొత్తం రియాలిటీ లోపలికి మారిపోతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ మ్యాచ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది అనుకోండి. డైమండ్ ప్రిన్స్ బ్రాడ్ బనీ వర్సెస్ ద మీజ్ అండ్ జాన్ మోరిసన్ మ్యాచ్ అయితే ఇప్పుడు కరెంట్లీ డబ్ల్యూడబ్ల్యూ ప్లాన్ చేస్తుందంట రెసల్మేనియా 37కి. అండ్ ఆల్సో బ్రాడ్ బనీ అయితే సెలబ్రిటీ, ఇతను వచ్చి రెస్లింగ్ చేయడం ఏంది సడన్గా అని అనుకోకండి. మనకి ఇప్పుడు సీక్రెట్గా కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి. ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ పర్ఫార్మెన్స్ సెంటర్లో కొన్ని మూవ్స్ నేర్చుకుంటున్నారంట బ్రాడ్ బనీ. అంటే డిఫెన్స్ ఎలా చేయాలి ఇలాంటి కొంచెం షార్ట్ ట్రైనింగ్ లాంటివి తీసుకుంటున్నారంట పర్ఫార్మెన్స్ సెంటర్లో. సో ఎప్పుడన్నా కానీ డబ్ల్యూడబ్ల్యూ ప్లాన్ చేస్తుంది రెసల్మేనియాకి ఎవరైనా ఒక సెలబ్రిటీని తీసుకొని రావాలని. సో ఈసారి బ్రాడ్ బనీని యాజ్ ఎ సెలబ్రిటీ తీసుకెళ్తున్నారు రెసల్మేనియా 37కి. సో ఒక సైడ్ నుంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది అనుకోండి రెసల్మేనియా 37కి. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మన వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్. అండ్ అదే రోమన్ రీన్స్ వర్సెస్ బిగ్గీ మ్యాచ్ టీజ్ అవుతుంది రెసల్మేనియా 38కి. సో మనకి టాకింగ్ స్మాక్లో ఏమైంది, పాల్ హేమన్ అయితే కొంచెం బాగానే ఫైర్ చేశారు బిగ్గీని. ఏమని అన్నారంటే ఇక చూడండి ఇప్పుడు బిగ్గీది అయితే ఇప్పుడు కరెంట్లీ ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్ ఉన్నారు. ఒకసారి ఛాంపియన్షిప్ టైటిల్ని గెలవగానే ఎవరు ఛాంపియన్ అయిపోరు, ఆ టైటిల్ రేణిని అలానే కంటిన్యూ చేయాలి. అండ్ ఆల్సో నువ్వు ట్రూ ఛాంపియన్ కావాలంటే నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా వరకే నీ షోల్డర్ పైన ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్షిప్ టైటిల్ని పెట్టుకో. దాని అప్పుడు నీకు ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది యూనివర్సల్ ఛాంపియన్షిప్ టైటిల్ ఉన్న రోమన్ రీన్స్ని ఫేస్ చేయడానికి అట్ రెసల్మేనియా 38 అని. సో ఇక్కడ క్లియర్లీ పాల్ హేమన్ ఏమని టీజ్ చేస్తున్నాడంటే, మనం ఇంతకు ముందు నుంచి చాలా రూమర్స్ వచ్చాయి బిగ్గీ వర్సెస్ రోమన్ రీన్స్ రెసల్మేనియా మెయిన్ ఈవెంట్లో అవుతుంది ఈ ఇయర్ అని. బట్ ఇక్కడ ఎడ్జ్ రాయల్ రంబుల్ గెలవడంతో మొత్తం సీన్ అంతా మారిపోయింది. ఇప్పుడు దూరం దూరం నుంచి కూడా ఎలాంటి ఛాన్సెస్ లేవు వీళ్ళిద్దరు మ్యాచ్ కావడానికి. సో ఇది నెక్స్ట్ ఇయర్కి ప్లాన్ చేస్తున్నారు డబ్ల్యూడబ్ల్యూ. అండ్ దీని హింట్ కూడా మనకి ఇప్పుడు పాల్ హేమనే ఇచ్చేశారు. అండ్ ఆల్సో ఇంకేమని చెప్పారంటే, నువ్వు మిడ్ కార్డ్ వెసల్ లాగా కాకుండా ఒక మెయిన్ ఈవెంట్ వెసల్ లాగా కా అని కూడా ఇక్కడ అడ్వైజ్ ఇచ్చారు బిగ్గీకి. సో ఇక్కడ బిగ్గీ కూడా ఏమని రిప్లై ఇచ్చారంటే, నేను ఏ పొజిషన్లో ఉన్నానో అదైతే ఇప్పుడు నాకు కరెక్ట్గానే ఉంది, మిడ్ కార్డ్ లాగా ఉన్నా సరే, బట్ మెయిన్ ఈవెంట్ అయ్యి రోమన్ రీన్స్ ఫేస్ చేయాలి అట్ రెసల్మేనియా 38 అంటే ఇది ఒక పెద్ద ఆపర్చునిటీకే బిగ్గీ. అండ్ బిగ్గీ కూడా ఇంట్రెస్టింగ్గానే ఉన్నారు ఈ ఆపర్చునిటీ పైన. సో ఇప్పుడు మ్యాచ్ ఇప్పుడు ఫైనలీ నెక్స్ట్ ఇయర్ కాబోతుంది అనుకుంటా. అండ్ ఐ హోప్ ఇలానే ప్లాన్స్ కానీ కంటిన్యూ అయితే బిగ్గీకి మాత్రం చాలా పుష్ దొక్కుతుంది. సో ఇక్కడ మొత్తం చెప్పాలంటే ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఇయర్ వరకు ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్గా ఉండి ఒక లాంగ్ టైటిల్ నేను ఉండడం అంటే ఇక్కడ బిగ్గీకి పెద్ద పుష్ లాంటిదే. అండ్ అక్కడ అది కూడా కాకుండా ఛాంపియన్షిప్ టైటిల్ని తీసుకొని రోమన్ రీన్స్ ఫేస్ చేస్తారు అట్ రెసల్మేనియా 38 మెయిన్ ఈవెంట్ అంటే ఇది పెద్ద థింగ్ అవుతుంది బిగ్గీ కెరియర్కి. సో లెట్స్ సీ ఇప్పుడైతే ఈ మ్యాచ్ కరెంట్ ప్లాన్స్ అయితే ఇలానే ఉన్నాయి. అండ్ మీరు నాకు కింద కామెంట్ చేసి చెప్పండి బిగ్గీ వర్సెస్ రోమన్ రీన్స్ మంచి చాయిస్ అవుతుందా రెసల్మేనియా మెయిన్ ఈవెంట్ కన్నది. అండ్ ఇది వాళ్ళ వీడియో. అండ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో మీకు నచ్చితే వీడియోని పక్కగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇప్పటికీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.